తర్వాత మీరు వరంగల్ నుంచి ఎక్కడికి వచ్చారు తర్వాత ఏం మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకొచ్చారు వరంగల్లో డిప్యూటీ జైలర్గా జాయిన్ అయ్యాను దాని తర్వాత సబ్ సబ్జైల్ కొత్తగా ఓపెన్ చేశారు అక్కడికి ఆ సబ్ సబ్జైల్ అనంతపూర్ జిల్లాలో అక్కడ ఒక వన్ ఇయర్ పనిచేశాను ఆ తర్వాత మహబూబ్నగర్ జైల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ మహబూనార్ జైల్లో పనిచేశాను నా లైఫ్లో మ్యాక్సిమమ్ డిపార్ట్మెంట్ గురించి అన్నీ నేర్చుకున్నదంటే మహబూబ్నార్ జైల్లో నాకు ఒక మంచి నన్ను ఒక వ్యక్తిగా ఒక మంచి జైలు ఆఫీసర్గా తీర్చిదిద్దింది మహబూబ్నార్ జైలు అక్కడ నేను మానవత్వం ఏంటి మంచి ఏంటి ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రిజినర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ పీరియడ్ నాకు నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి జైల్ ఆఫీసర్ కూడా మానవతావాదిగానే ఉంటాడు అదేవిధంగా నేను కూడా అందరితోటి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం ఎక్కువగా మహబూబ్నాడు జైల్లో మర్డర్ కేసులు ఎక్కువగా వచ్చేటివి ప్రతి చిన్నదానికి మర్డర్ అయ్యేది అసలు స్టేట్ మొత్తంలో మహబూబ్నార్లోనే మర్డర్ కేసులు ఎక్కువ జరిగేటివి మళ్ళీ అందరూ మర్డర్ కేసు చేసిన వాళ్ళందరూ ఫస్ట్ టైం ఆఫండర్స్ అక్కడ మాఫియా లేదు ఆవేశంలో లేదు తప్ప అంటే పొలం గట్లు పొలము పనిముట్లు ఉంటాయి కోపం ఆగానే ఒకటి కొట్టగానే చనిపోవడం లేదంటే అటువంటివే ఉన్నాయి కానీ హ్యాబిలు కావాలి కాదు హ్యాబిట్ బిజినెస్ కానీ ఫ్యాక్షనిజం కానీ టెర్రరిజం కానీ లేకు లేదు మాగునర్ అంతా కూల్ కానీ మర్డర్ కేసులు మాత్రం ఎక్కువ ఉండేవి అదొకటి కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే కానీ చదువు లేకపోవడము అప్పట్లో ఇది నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ అంటే వాళ్ళతో మీరు ఏ విధంగా ఇంట్రాక్ట్ అయ్యారు తర్వాత వాళ్ళ పరివర్తన ఎలా తెచ్చేవారు మనల్ని బట్టి వాళ్ళ పరి మాట తీరు ఉంటుంది మనం మంచిగా మాట్లాడి వాళ్ళతోటి ఐ నెవర్ ట్రీటెడ్ దెమ్ యాజ్ అ క్రిమినల్ తప్పు తప్పు చేయని వ్యక్తి అంటే ఎవరు లేరు ప్రపంచంలో దొరికిన వాడే దొంగ ఇప్పుడు వాడు పల్లెటూరు వేడు డబ్బు లేదు ఇన్ఫ్లుయెన్స్ లేదు తప్పు చేశాను అవునా కొట్టాను వాడు చచ్చిపోయాడు తప్పైంది సార్ అన్నాడు శిక్ష ఇచ్చారు జైలుకి పంపించారు శిక్ష అనుభవించాడు బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండోసారి రాడు సో ఇన్ఫ్లుయెన్షియల్ కాదు పొలిటికల్ కాదు మనీ లేదు చదువు లేదు సో హీజ్ ఇన్నోసెంట్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీస్ హ్యాపీ ఫర్ వాట్ హ్యాస్ డన్ హి హాజ్ హ్యాపీ యాక్సెప్ట్ చే శిక్ష పడ్డందుకు అనుభవిస్తాడు వెళ్ళిపోతాడు అతన్ని మనం క్రిమినల్ ఒకటి ఇంకోటి ఇంకోటి జైలు ఖైదీ అని అసలు వాళ్ళని పంపొద్దు జైలుకి అంటే ఫస్ట్ టైం అఫెండర్స్ వాళ్ళని జైలుకి పంపకూడదు అది ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్లో క్లియర్గా ఉంది ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ స్టేట్లో అన్ని జైల్స్ మూతబడి ఒకే ఒక్క జైలు సరిపోతుంది కానీ అది ఎవ్వరూ ఇంప్లిమెంట్ చేయడం లేదు అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది చెప్తుందండి ఫస్ట్ టైం అఫండర్స్ని ఎవరిని జైలుకి పంపవద్దు అని చెప్తుంది దానికి కొన్ని బాండ్ తీసుకోమంటుంది ఒకసారి మర్డర్ చేశాడు ఓకే అతనేం హీజ్ నాట్ ఏ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాదు మాఫియా కాదు టెర్రరిస్ట్ కాదు ఓకే ఒక పల్లెటూరులో ఒక మర్డర్ జరిగింది అక్కడ బాండ్ తీసుకోండి బాండ్ తీసుకొని ఆ ఊరు సర్పంచ్ తోటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటే బాండ్ తీసుకోండి ఐదు మూడు సంవత్సరాలు బాండు మూడు సంవత్సరాలు సత్ప్రవర్తన ఉండాలి అక్కడ ఒక ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటాడు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తుంటాడు పరివర్తన చూస్తుంటాడు తప్పదానికి శిక్ష పడ్డప్పుడు జైలుకు వస్తాడు కానీ నువ్వు ఇమీడియట్గా జైలుకి పంపించేసి కూర్చోబెట్టి దాన్ని వేరే సొసైటీ నుంచి అందరినీ సెపరేట్ చేయాలి అన్నట్లు శిక్ష పడ్డం తర్వాత జైలుకి రావడం అంటారు అలా ముందే అరెస్ట్ చేసి తీసుకురావడం అంటారు శిక్షలు కూడా వాళ్ళకి అంత కఠినమైన శిక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు టెర్రరిస్ట్ అఫ్రిజనల్స్కి లైఫ్ ఎంప్రిజన్మెంట్ ఇస్తారు ఫస్ట్ టైం అఫెండర్స్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు లైఫ్ ఎంప్రిజన్మెంట్ ఇవ్వడము ఎందుకు ఇస్తున్నారు సొసైటీలో మర్డర్ చేసిన వాళ్ళకు భయం ఉండాలనే ఇస్తున్నారు కానీ ఇతనికి అతనికి ఒకటే ఇవ్వడము చేసిన ఫండర్కి అదే శిక్ష ఫస్ట్ టైం చేసిన రెండు క్లబ్ క్లబ్ చేయకూడదు